మెత్తలు మరోనీలు హిందూ ధర్మాన్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ శుభాభినందనలు ఈ వేదిక ఏర్పాటు చేయడంలో లక్ష్యం ఏంటంటే ఈ రోజు ఒక రోజు ఈ వేదిక ఏర్పాటు చేసి తర్వాత దులుపుకొని పోయేటటువంటిది కాదు ఇది ప్రారంభం చేశాం ఈ రోజు తర్వాత ఇందాక శాస్త్రి గారు చెప్పారు ఇప్పుడు ఎంవిఆర్ శాస్త్రి గారు తెలిసి తెలవని చర్చలు పెట్టడం కంటే ప్రతి ఆదివారం ఒక గంట సేపు హిందూ ధర్మం దాని మీద చర్చ ప్రజలకు ఈ మెసేజ్ మనం ఎలా తీసుకుపోవాలా అనే దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ వైపు నుంచి నలుగురు నిష్ణాతుల్ని పంపిస్తే ఆ నిష్ణాతుల చేత మేము ప్రతి ఆదివారం ఒక గంట ప్రసారం ఈ సభాముఖంగా నేను చెప్తాను ఒక గంట ప్రసారం చేస్తాము తర్వాత వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే రచన టెలివిజన్ అనే ఒక దాంట్లోనే మీకు వేరే మతం ప్రస్తావన ఎప్పుడూ రాదు మా రచన టెలివిజన్లో మేము క్రైస్తవ స్లాట్లు తీసుకోము భక్తి స్థాపన జరిగిన దగ్గర నుంచి మా దాంట్లో ఏ క్రిస్టియనిటీ ఇంకోటి మేము ప్రసారం చేయలేదు ఇక ముందు కూడా ప్రచారం చేయం అంటే ఇది లాభాపేక్ష లేకోకుండా పెట్టింది ఇది నేను భక్తి టీవీ సరే నేను ఉపన్యాసాలు ఇవ్వలేకపోవచ్చు సరే గుళ్ళకు తిరగలేకపోవచ్చు నేను మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకున్నా 5 సంవత్సరాల క్రితం ఇట్లాంటి వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని కూడా నేను అనుకోలేదు తర్వాత ఈ ప్రయత్నాన్ని నేను భక్తి టీవీ దీనికి వేదిక కల్పిస్తుంది మీరందరూ దీన్ని ముందు ఉండి నడిపించాలా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇట్లాంటి సెమినార్ ఒకటి కండక్ట్ చేస్తాం తర్వాత ఫర్ ఎవర్ ఇట్లాంటి మీకు ఈ మఠాధిపతులు పీఠాధిపతులు భిన్న అభిప్రాయాలు భిన్న లక్ష్యాలు కలిగిన వాళ్ళున్న అందరినీ కలిపి వేదిక చేయటమే దీని సారాంశం భక్తి టీవీ యొక్క సమ్మేళనం కానీ దీని సారాంశం కానీ దీని అర్థం కానీ అదే మాకు విభిన్న మనస్తత్వాలు విభిన్న దృక్పథాలు విభిన్న ఆచారాలతోనే మాకు సంబంధం లేదు హిందూ ధర్మాన్ని ఎవరైతే ముందుకు తీసుకుపోతున్నారో మా భక్తి టీవీ దానికి కట్టుబడి ఉంటుందని నేను మళ్ళీ ఇంకోసారి ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.